హాయ్ అందరికి నమస్తే. ఈరోజు నేను సాంబార్ చేస్తున్నాను. మీకు ఇంతకుముందు ములక్కాయతో సాంబార్ చేసి చూపించాను. ఈరోజు నేను వెజిటబుల్ సాంబార్ చేస్తున్నాను. దాంతోపాటు మీకు దాని మసాలా పొడి కూడా ఎలా చేయాలో ఏమేమి వేస్తానో చేసి చూపిస్తాను. ఇక స్టార్ట్ చేద్దాం. ఓకే రండి. ఈ గ్లాసు కందిపప్పు తీసుకున్నానండి. దీన్ని శుభ్రంగా కడుక్కొని ఉడకబెట్టుకుందాం. కాస్త పసుపు, కొంచెం ఆయిల్ వేసుకుని అమ్మటే మూత పెట్టేసుకుందాం. కందిపప్పు ఉడుకుతుంది కదండి, ఇప్పుడు మనం సాంబార్ పొడి చేసుకుందాం. దానికి ఏం కావాలో చెప్తాను రండి. ఓకే. 2 చెంచాల ధనియాలు, ఈ మాత్రం ఇంగువ గడ్డ తీసుకున్నాను. 1 చెక్క పలుకు, 2 చెంచాలు పచ్చిశనగపప్పు, 2 చెంచాల మినప్పేళ్ళు, 1 అర చెంచా మెంతులు, కావాల్సినంత కరివేపాకు, 1 చెంచా జీలకర్ర, 1 7 కానీ 8 కానీ ఎండిమిరపకాయలు. ఇవి మన సాంబార్ పొడికి కావాల్సిన దినుసులు. అలాగే ఈ నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఇప్పుడు కూడా నానబెట్టుకుని పక్కన పెట్టేసుకుందాం. ఓకే. ఈ కందిపప్పు ఉడుకుతుండగానే మధ్యలో మనం సగం ఉల్లిగడ్డ ముక్క, 4 కరివేపాకు ఆకులు ఇందులో కనుక ఇలా వేసుకుంటే ఇది ఉడికేటప్పుడు ఈ ఫ్లేవరు మారిపోద్ది అనమాట, మంచి స్మెల్ వస్తుంది. ఇది ఇలా వేసుకొని కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవటమే. ఓకే. పప్పు ఉడికిపోయిందండి, బాగా ఉడికింది. దింపి పక్కన పెట్టుకుందాం. ఓకే. కాస్త ఆయిల్ వేసుకుందామండి. ముందుగా ఇంగువ వేసుకుందాం. ఇంగువ ఇలా బాగా వేయించుకోవాలన్నమాట ఫస్ట్ నూనెలో. తర్వాత చెక్క పలుకు, వెంటనే పచ్చిశనగపప్పు, ఇవి కొంచెం వేగాక మినప్పప్పు, ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా వేయించుకోవాలి. ఈ మాత్రం వేగాక మెంతులు వేసుకుందాం. ధనియాలు వేసుకుందాం. ఇవి ఇలా మాడిపోకుండా చక్కగా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు బాగా వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు ఎండిమిరపకాయలు వేసుకుందాం. ఈ మసాలా మాడిపోయిందంటే సాంబార్ కలర్ మారిపోతుంది అన్నమాట. ఓకే. ఇప్పుడు కరివేపాకు, జీలకర్ర 2 ఒకసారి వేసుకుందాం. ఓకే. ఈ విధంగా చల్లారబెట్టుకోవాలి. చల్లారిన వెంటనే పొడి చేసుకుందాం. ఈ మసాలా 80% నలిగిన తర్వాత దంపేటప్పుడే 1 ఎల్లిపాయ గడ్డ, అంటే 10-12 అయినాయండి ఒలిస్తే రెబ్బలు, ఇవి కూడా వేసి బాగా దంపుకుందాం. ఈ ధనియాలు, ఈ మసాలా, ఈ ఇంగువ బాగా వేగినాయేమో, దంపుతుంటే స్మెల్ వస్తుంది. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, ఇది సాంబార్లో ఎప్పుడు వేస్తానో, ఆ సాంబార్ ఎప్పుడు అవుద్దో, అప్పుడా నందుకుంటూ ఎప్పుడు తింటానో కానీ అంత సువాసన ఉందన్నమాట ఇది. అందుకే బాగా ఫాస్ట్గా దంపేస్తాను, దీన్ని మెత్తగా నలగాలని. అయిపోయిందండి, తీసేస్తున్నాను. మనకి ఇదిగో ఈ మాత్రం ఇలా నలిగితే చాలండి. చూసారా, ఇలా నలగాలన్నమాట. గ్లాసు కందిపప్పు కావాల్సిన కూరగాయలండి ఇవి. 2 ఉల్లిగడ్డలు, 1 క్యారెట్టు, 1 ముల్లంగి, 2 చిన్న సైజు వంకాయలు, 1 సొరకాయ ముక్క, 1 ములక్కాడ, కొంచెం కరివేపాకు, 1 ఆలుగడ్డ, 2 కానీ 3 కానీ టమాటాలు, కొంచెం కొత్తిమీర, ఇవన్నీ మనకు కావాల్సినవి కూరగాయలు. ఇప్పుడు కుండ పెట్టుకొని 3 చెంచాల ఆయిల్ వేసుకుందాం. ముందుగా 1 చెంచా పోపు గింజలు వేసుకుందామండి. వెంటనే 4 ఒట్టిమిరపకాయలు కూడా వేసుకుందాం.
ముందు ఉల్లిగడ్డలు వేసుకుందాం. ఉల్లిగడ్డలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఉల్లిపాయలు మాత్రం వేగాక కరేపాకు వేసుకుందాం. చూసారండి ఉల్లిగడ్డలు ఈ మాత్రం బ్రౌన్ కలర్ లేకతేనే సాంబార్కి రుచి. ఇప్పుడు కూరగాయ ముక్కలు వేసుకోవాలి. ఇలా ఒక్కసారి కలుపుకొని ఉప్పు పసుపు వేసేసుకుందాం. రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నానండి. మళ్ళీ కావాలంటే లాస్ట్లో ఒకసారి చూసుకుందాం. ఓకే, ఒక పావు చెంచా పసుపు వేసుకుని ఈ రకంగా బాగా కలుపుకుంటే కొంచెం లైట్గా నీరు వస్తుందన్నమాట. ముక్కలు ఇలా వేగిన తర్వాతే మనం ఏమైనా చేయాలన్నమాట. అందుకని ముక్కలు ఇలా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ముక్కలు వేసిన 2-3 నిమిషాలు వేగిన తర్వాత ఇప్పుడు మనం టమాటా వేసుకుందాం. ఇప్పుడు ఈ ముక్కల్ని ఒక 5 నిమిషాలు ఇలా వేయించుకోవాలి. నీళ్ళు ఈ విధంగా పైకి వచ్చిన తర్వాత ఒక చెంచా కారం వేసుకుందాం. వెంటనే మనం దంపి పెట్టుకున్న మసాలా పొడి వేసుకుందాం. 3 చెంచాలు ఉప్పులు కారాలు మీరు చూసుకోండి. ఎందుకంటే నేను మసాలా పొడిలో ఒట్టిమిరపకాయలు వేసాను కదా, మళ్ళీ ఇప్పుడు ఒక చెంచా కారం వేసాను. ఉప్పు కూడా సరిపడా వేసాను. మీరు వేసేటప్పుడు చూసుకుని వేసుకోండి. ఓకే, ఈ విధంగా ఒక 2-3 నిమిషాలు వేగిన తర్వాత చింతపండు పులుసు పోసుకుందాం. ఈ చింతపండు పులుసులో ఈ ముక్కలు మసాలా బాగా ఎంత ఉడికితే సాంబారు అంత రుచి అన్నమాట. ఇప్పుడు బాగా ఉడకాలన్నమాట. ఒక గ్లాస్ నీళ్ళు కూడా యాడ్ చేసుకుందాం, బాగా ఉడకనిద్దాం. ఓకే, ఒక్కసారి ఇలా కలిపేసుకుని మూత పెట్టేసుకుందాం. ఫుల్ మంట పెడదాం. ఆ ముక్కలు ఉడికిపోయినాయండి, చూద్దాము. ఓకే, బ్రహ్మాండం ఉడికిని. ఇప్పుడు 2 చిన్న ముక్కలు బెల్లం వేసుకుందాం. ఇది ఓన్లీ రుచి కోసమే. అదిగో వేసేసాను. తర్వాత మనం రుబ్బి పెట్టుకున్న పప్పుని వేసేసుకుందాం. ఇందులో బెల్లం ఎందుకు వేసానంటే మనం పులుపు వేసాము, కారం ఉప్పు కారం పులుపు అన్నీ పండి కదా, వీటన్నిటిని ఈక్వల్ చేస్తుంది, అంటే సమానమైన రుచి ఇస్తుంది అన్నమాట మనకి. కొంచెం చిక్కగా అయిందండి, కొంచెం వాటర్ యాడ్ చేద్దాం. నీళ్ళు పోసుకున్నాక ఇలా ఒకసారి కలిపి మూత పెట్టేసుకుని ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. సాంబార్ అయిపోయినట్టే. ఓకే, ఈ సాంబార్ నేను ఎక్కడ నేర్చుకున్నాను తెలుసండి, నేను దసపళ్ళ హోటల్లో విశాఖపట్నంలో పనిచేసేటప్పుడు మా గురువుగారు ఉన్నాడు బాలకృష్ణన్, ఆయన తమిడియన్, అప్పుడు మాకు హెడ్ కుక్ అన్నమాట ఆయన దసపళ్ళ హోటల్లో. అంటే ఇప్పుడు దగ్గర 30 సంవత్సరాల క్రితం మాట ఇది. నేను ఆయన దగ్గరే నేర్చుకున్నాను ఈ సాంబార్ కానీ రసం కానీ వంట కానీ టోటల్గా నేను నేర్చుకుంది బాలకృష్ణన్ గారి దగ్గరే. మరి మా గురువుగారు ఇప్పుడు ఎక్కడున్నాడో నాకైతే తెలియదు, ఆయనకి మాత్రం పాదాభివందనాలు చేయొచ్చు. ఈరోజు నేను ఈ రకమైన మంచి రుచికరమైన వంటలు నేర్చుకున్నానంటే ఆయన సలవే అన్నమాట. ఈ సాంబార్ నేర్పింది, ఈ మసాల వేసేది కానీ మొత్తం ఆయనే నాకు నేర్పింది. అది దీని వృత్తాంతం అది అన్నమాట టోటల్గా. చూసారండి ఎలా ఉడుకుతుందో. ఈ రకంగా సాంబార్ ఎంత బాగా ఉడికితే అంత టేస్ట్ అన్నమాట. కాకపోతే మనం దింపేవారికి మధ్య మధ్యలో అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి. చూసారండి బ్రహ్మాండంగా ఉడికింది. ఉప్పు కారాలు చూసుకుంటే ఇప్పుడే చూసుకోవాలి. నేనైతే చూసుకుని నాకు కరెక్ట్ సరిపోయినాయి. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని దింపేసుకుందాం. ఓకే, అయిపోయింది. ఇక దింపేసి టేస్ట్ చేసుకుందాం. ఓకే,
చాలా బాగా కుదిరిందండి. అబ్బా బాగుంది. సూపర్. వీడేంట్రా బాబు, ప్రతిది తిన్నదల్లా బాగుందంటాన్ని మీరు అనుకోవద్దండి. నాకు వచ్చిన వంటలే నేను చేస్తా, నాకు రాని వంటలు తోలికి నేను పోను. ఇంచుమించుగా నేను చాలా వరకు మా గురువుగారి దయ వల్ల నేర్చుకున్నాను, చేస్తున్నాను, ఇక చేస్తాను కూడా. రాని వంటలు మాత్రం నేను చేయనండి, ఇది మాత్రం పక్క. సాంబార్ మాత్రం సూపర్ టేస్ట్గా ఉంది, బ్రహ్మాండంగా ఉంది. అబ్బా అమ్మో, అప్పుడే మర్చిపోయానండి, సాంబార్తో అప్పుడే మంచి కాంబినేషన్, దీని ఎట్ట వదులుతాను. అబ్బా ఇప్పుడు దీని టేస్ట్ ఇంకా అదిరిందనమాట. చాలా బాగుందండి. మా మేడం వెయిట్ చేస్తుందండి, చూడండి తోకపోకుండా. నా పెట్టకుండా తినేస్తున్నాడు ఏంటో అనుకోండి. తల్లి నీ పెట్టుకొని నేను తినను, తప్పకుండా పెడతా. ఓకే, నువ్వు పిల్లలు పాలు ఇవ్వాలి కదా పాపం, తిందుగానుండు, నీ కడుపు కూడా నింపుతా. ఓకే చూసారు కదండి, చాలా టేస్ట్గా కుదిరింది. ఇదే మెజర్మెంట్తో మీరు కూడా ఇంట్లో చేసుకుంటే మసాలా కూడా ఎలా వేసేయాలి మీకు చూపించాను. కమ్మనైన సాంబార్ తింటారన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.